तरह कटावनी जगनमोहन इंटी बैठक वेवरे कामाशा चुना पनी के मार दद्दम चात दद्दम ना दूसरा रायल द्रोह रायल उत्तरासीम जैसे पार्टी रायलसीम को द्रोहम व्यक्ति जगनमोहन रेड्डी राष्ट्र चिच्छुन विशाख को विशाखपट उत्तरांध्र रचा रायलसीम को रायलसीम रचा मतल कुल की चिच्छुपे चलीगाचुकने राजकीयवा प्रजास्वाम्य वैएस कांग्रेस गुंडापिस्टी चूड़ी व्यवस्था वाड़ी चूड़ी का वाले चूस कथ मर्याद मर्याद दबक दब तमाशा अवदी प्रजास्वाम्या का ना प्राण पैर ऐसी बंबल के बल कैसे राष्ट्र वैएस कांग्रेस पार्टी रैत कार्यकर्ता बटल तमाशा अवदी व्यवस्था नाशन पतन अंके राष्ट्र की आ विषय गुर्तपेक एसपी इकड़ा एसपी एवर का कब्जा को कापला का अवनीति पर्व अंडारा ईपीएस इच्छी अंड ఆ విషయం గుర్తుపెట్టుకోవాల తమ్మను నన్ను రెచ్చగొడుతున్నాడు నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం కాయం నేను ఎవరికి భయపడను ప్రజలకు తప్ప ఇప్పుడు చెప్తున్నానండి నిన్నంతా నేను వచ్చాను నిన్న మొన్న వచ్చాను మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను నా జీవితంలో 40 ఏళ్ల నుంచి ఎన్నో సార్లు కర్నూలుకి వచ్చాను ఎప్పుడు చూడని రెస్పాన్స్ వచ్చింది ప్రజలు జయజయాలు పలికారు దొంగరవం పట్టారు ఎక్కడికక్కడ జనప్రబంధనం చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తాయి చెత్త మనుషులు నన్ను డిస్మిస్ చేయాలనుకుంటున్నారు దిష్టి బొమ్మలు మారి 5 మంది 10 మంది వస్తున్నారు మా తమ్ముళ్ళు కర్రెర్ర చేసి ప్రజలు కన్నెర్ర చేసి వీళ్ళు పారిపోవడం ఖాయం నేను అడుగుతున్నా అమరావతి రాజధాని పెట్టినప్పుడు అమరావతి రాజధాని వచ్చినప్పుడు నేను చెప్పాను కర్నూలు ఒకప్పుడు రాజధాని కర్నూలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజే కర్నూలుకు ఏమేం చేస్తున్నాను చెప్పి కర్నూలుని ఒక మహానగరంగా తయారు చేయడానికి ప్రణాళిక చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనే ఎయిర్పోర్ట్ కట్టా నేనే ఊర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇచ్చా నేనే స్టీల్ ప్లాంట్ వేసుకొచ్చా సోలార్ పార్క్ కట్టా ట్రిపుల్ ఐటి ఇచ్చా ఉర్దు యూనివర్సిటీ ఇచ్చా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చా 10,000 ముచ్చమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి చాలా వరకు పూర్తి చేశా ఈ జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు ఆర్డిఎస్ కు శాంక్షన్ ఇచ్చా గుండెలకు శాంక్షన్ ఇచ్చా ఎల్ఎల్సి శాంక్షన్ చేశా గుడి రాఘవేంద్ర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ గాని పోర్ట్ కనుమ గాని పూర్తి చేశా అందరేవా
నీళ్ళిచ్చే రాజయ్య యొక్క జిల్లా ఆదుకోవాలని ముందుకు పోయా. నేను అడుగుతున్న టిట్కో ఇప్పుడే ఏడుతున్నా. అక్కడ 10,000 ఇల్లిచ్చాను. చేతగాని ముఖ్యమంత్రి నీకేదైనా చేతనైతే ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వయ్యా. 90% పూర్తి చేశా, 10% నువ్వు పూర్తి చేయలేక నువ్వు 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయనివాడు 3 రాజధానులు కడతావా? ఏం మనిషివయ్యా నువ్వు? నీ పుట్టుకే అబద్ధాలు పుట్టుక, నీ చరిత్ర నేర చరిత్ర. నేను వాళ్ళు పట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా కర్నూలు జిల్లాలో ప్రజానీకం ఉన్నారు, మీరందరూ ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు స్వేచ్ఛగా మీ మాటలు చెప్పచ్చు, ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు, తర్వాత మీరు ఏ నిర్ణయాలను చేయొచ్చు. కానీ ఈరోజు మీరు చూస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అమరావతి రాజధానికి ఎవరైనా చెప్పారు, నువ్వు చెప్పావా లేదా పెద్ద మనిషి జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా? ఒప్పుకున్నావా లేదా? ఆ రోజునే అన్నాను అమరావతి రాజధాని వచ్చినా కర్నూలులో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టుని నేను ప్రతిపాదించాను. నువ్వు అడిగావు ఆ రోజు? అడగలేదే. నేనే అభివృద్ధి చెప్పాను. ఇప్పుడొచ్చి ఓడిపోతామనే పిరికితనంతో 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. 4 ఏళ్ళైంది నీ పరిపాలనకి, 1 రూపాయి పని చేసావా కర్నూలుకి? చేసావా? తమ్ముళ్ళు చెరువులు కబ్జా చేశారా? కొండలు కొట్టేశారు కొట్టేశారా? రవల కొండ బ్రహ్మం గారు ఇది రాశాడు, కాలజ్ఞానం రాశాడు. ఈ సైడ్ గారు వస్తే పోలీసులు మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే తెలుసుకుంటాం. నాటకాలు ఆడద్దండి. మీ నాటకాలు నాకేం అవసరంలా. ఎవడు రాయలసిన ద్రోహం ఆ ద్రోహిక తెక్కనే ధ్యానిస్తా. ఎవడేం చేశాడు ఏం చేయబోతారు చెప్తా. ఫైనల్ గా చెప్తున్నా, రాయలసీమ రత్నాల సేవ చేసే శక్తి తెలుగుదేశం పార్టీది. రాయలసీమని దోచుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇసుక వెనకే కావాలి, మద్యం వెనకే కావాలి, బోధనకే కావాలి, భూగర్భ జల సంపద వెనకే కావాలి. పేరు రాయలసీమని, దోపిడీ మాత్రం జగన్మోహన్ రెడ్డిది. పేటిఎం బ్యాచ్ ఇది. 1 కోట్ల బాటలు ఇస్తారు సాయంత్రం, ఇప్పుడు కూడా ఇచ్చి పంపించుంటారు. 1 బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, దాంతో పరిగెత్తా వస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలో? మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తారనే విషయం మీరు కూడా ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎవరికైనా శక్తి ఉంటే, నిన్నే నేను చూశాను, ఆదోళనలో చూశాను, ఎన్నికల్లో చూశాను, 1,000 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీటింగే లేదు, మీరందరూ వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం. నేను అడిగాను 3 రాజధానులు కావాలా 1 రాజధాని కావాలని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, 1 రాజధాని కావాలా 3 కావాలా? 1 రాజధాని చదివిపోయింది చూపించండి, 1 రాజధాని అంటే చూపించండి. చూడరా పేటిఎం బ్యాచి. 3 వచ్చి ఆటగాలు ఆడతారా? మీరు మీ గాలి తీసేస్తా. పేటిఎం దాచే మీకు గాలి తీసేస్తా. మా నాయకులకు కొంత మొహమాటం ఉంది కానీ నాకు మాత్రం మొహమాటం లేదు. కాకపోతే మళ్ళా హైదరాబాద్ పోతా, పర్వాలేదు. కాబట్టి అవసరమైతే ఇక్కడే ఉంటా రాత్రికి.
చాలా రోజులుంటా వీళ్ళంతా చూసిన తర్వాత వెళ్తా.